వీరిద్దరు అన్యోన్యమైనటువంటి జంట. ఎందుకంటే నువ్వంటే నువ్వే చెప్పి మీరు చెప్పండి అంటే మీరు చెప్పండి అని చెప్పేసి ఎంతో చక్కగా మన రేవంత్ రెడ్డి గారు భర్తకే ఇదోట జరిగారు. జనరల్ గా అందరూ కూడా లేడీస్ ఫస్ట్ అంటారు, కానీ ఇక్కడ ఉంటారుగానే జరుగుతూ ఉన్నది. అయితే వీరిద్దరు కూడా ఎప్పుడు తిరుగాకూరికెల్లా ఉండాలని చెప్పేసి అని కోరుతూ ఆ సార్ అయితే మీ శ్రీమతి గారి పేరు చెప్పాలి. శరణ్యాదండి. ఏమన్నా కనపడలేదు సార్. సరే, ముచ్చటగా మూడవసారి మీ శ్రీమతి గారి పేరు. ఈ రాడు ఆమె మా అందరికీ కూడా, ఆమె మా లక్ష్మీదేవి అయితే మీరు మాకు శ్రీమన్నారాయణ అనమాట. సరే 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 అమ్మా. ముందు పేరు బాగా. సరే, ఎప్పుడు మీరిద్దరు కూడా ముందు ముందుగా అట్లాగే ఉండాలి అని చెప్పేసి నేను కాంక్షిస్తూ, ఇకపోతే మీ శ్రీవారి పేరు మీరు చెప్పాలమ్మా. మీకు వినిపించిందా? ఇక్కడ పార్టీలు ఉండవనమాట. ఇక్కడ పార్టీలు అనేటటువంటి ఏది ఉండవు నన్ను. మరొక్కసారి మీ శ్రీవారి పేరు. ఓకే, చాలా బాగుంది. అయితే మూడు ముళ్ళతో ఆయన శ్రీమతి అయ్యేవా కాబట్టి మొట్టగా మూడవసారి మీ శ్రీవారి పేరు చెప్పినాను. అయితే వీరిద్దరికీ మా రాజీ సాంప్రదాయ పెళ్లి పాటల సంగీత విభాగం తరపున సకల దేవతలతో ఉండేటటువంటి ఈ యొక్క శ్రీనివాస కళ్యాణం వీళ్ళిద్దరికీ కూడా మా రాజీ సాంప్రదాయ పెళ్లి పాటల సంగీత విభాగం తరపున వీరికి ప్రజెంట్ చేస్తూ స్వామివారి దివ్య ఆశీర్వాదం ఎప్పుడూ కలగాలి కలిగించాలని మంచి వంశాభివృద్ధితో మీరు పనుకునేటటువంటి ప్రతి ఇంట్లో కూడా ఈ సకల దేవతలు మిమ్మల్ని ఉండాలని అన్నమాచారు సంకేతన దాంట్లో మిమ్మల్ని ఇద్దరిని కూడా ఆశీర్వదిస్తున్నారు.